హలో బ్యూటిఫుల్ పీపుల్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. నేను ఎప్పుడు ట్రావెల్ వ్లాగ్స్ చేయలేదు, ఎప్పుడు నూడిల్స్ రోల్సే చేస్తుండే. బట్ ఈ రోజు ట్రావెల్ వ్లాగ్లో మనం వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళిపోతున్నాం అన్నమాట, అంటే యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ కోసం. సో ఇప్పుడైతే మన ఎస్ఆర్టీ ట్రావెల్స్లోని బస్ బుక్ చేశాను, శ్రీ రతన్ టాటా ట్రావెల్స్ అనమాట అది. సో ఆ బస్సులోని వాల్వో బస్ అది, అండ్ దాంట్లోని ఏసీ ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎమ్యూనిటీస్ ఏమి ఉన్నాయి. ఇప్పుడు ఆ బస్సు వస్తే నేను మీ అందరికీ చూపిస్తాను ఈ వీడియోలో. పార్ట్ ఆఫ్ దట్ ఆ బస్సులోని వాష్రూమ్ ఫెసిలిటీ కూడా ఉందంట. అసలు ఏంటి ఆ సంగతి అనేది ఈ వ్లాగ్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ మీకు చాలామంది వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్ళడానికి వెళ్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. పార్ట్ ఆఫ్ దట్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ కాబట్టి దయచేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లోని గైడ్ చేయండి, ఇంకెలా తీయాలో ఏంటి అనేది. సో ప్రెజెంట్ అయితే ఇంకా బస్సు రాలేదు. ప్రెజెంట్ నేను ఎన్ఐడి జంక్షన్లో ఉన్నాను, విశాఖపట్నం ఎన్ఐడి ఫ్లైఓవర్ దగ్గర. సో ఇప్పుడు మన బస్సు నేను చూశాను అనమాట. మన బస్సు వచ్చేసి గురుద్వారా క్రాస్ చేసింది కాబట్టి ఇంకా ఎన్ఐడికి రావడానికి ఎలా లేదన్న ఒక 10 to 15 minutes టైం పడుతుంది అనమాట. బస్సులో ఉన్న ఇంటీరియర్, ఎమ్యూనిటీస్ ఏమేమి మనకి ఇస్తారో నేను చెప్తాను. అండ్ ఆల్సో వైజాగ్ టు బెంగళూరు వెళ్ళడానికి నాకు ఎంత ఖర్చు అవుతుందో నీకు ఈ వీడియోలోనే చెప్పడం జరుగుతుంది. సో దానికంటే ముందు మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైతే వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్తుందో ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వీడియోలాగా వెళ్తుంది. అండ్ లెట్స్ స్టార్ట్ అవర్ ట్రావెల్ బ్లాగ్. సార్ ఆ గురుద్వారా క్రాస్ చేస్తారా? ఓకే, నేను ఇక్కడే ఎన్ఐడి దగ్గరే ఉన్నాను. ఓకే సార్, 10 నిమిషాలా? ఓకే సార్, ఓకే. ఓకే, సో మనకి ఎస్ఆర్టి ట్రావెల్స్ నుంచి కాల్ వచ్చింది, వాళ్ళైతే గురుద్వారా క్రాస్ చేశారంట, ఇంకో 10 నిమిషాల్లో మనకి ఇక్కడ ఎన్ఐడి ఫ్లైఓవర్ జంక్షన్ మన బస్ స్టాప్ దగ్గరికి అయితే రాబోతున్నారు. ప్రజెంట్ అయితే స్వింగ్ లీచీ ఫ్లేవర్ ఒకటిన మన గోవా ఫ్లేవర్ అండ్ ఈ యొక్క బాదం పాలకులు అయితే తీసుకున్నాను ఈ అంకుల్ దగ్గర. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించిన బస్సు అనమాట. మన బస్సు ఇంకొక 5 మినిట్స్లో రాబోతుంది. ప్రజెంట్ అయితే వెనకాతలు మీరు చూసినట్లయితే ఇంద్రా ఏసీ కోచ్ బస్సు అనమాట ఇది. ఇదైతే ఇప్పుడు మనకి విజయవాడ వెళ్తుంది బస్సు. అన్ని బస్సులు వస్తున్నాయి కానీ మన బస్సులు రావట్లేదు భయ్యా. వెళ్తుంది అది? రిజర్వేషన్ కాదు, రిజర్వేషనేనా? లేదు, కడప వెళ్తుంది అంట. కడప వెళ్తుంది అంట అమ్మా. ఓకే, మన బస్సు అకేపాలెం క్రాస్ చేసింది. సో ఐ థింక్ ఇంకొక 150 అంటే ఇంకొక 3 మినిట్స్లో రాబోతుంది. బస్సులు అయితే అన్నీ వస్తున్నాయి మనకు అక్కడ చూసుకోవచ్చు, బట్ నా బస్సు అయితే రావట్లే. మా వైజాగ్లో ఎండలు మాత్రం దోలు తీర్చేస్తుంది భయ్యా. ఎలా ఉన్నాయంటే నిజం చెప్తున్నాను, ఇగో లిటరల్లీ చూడండి, పొక్కులు వచ్చేసే వేడి కురుపులు. సో ఎంత ఎంత ఆల్మోస్ట్ 40 degrees ఉంది ఈరోజు. ఇప్పుడు ప్రజెంట్ నేను అనవసరం గంట ముందే వచ్చాను బస్సు కోసం, అంటే బస్సు ఎక్కడ మిస్ అయిపోతానని భయంతో. నేను ఎప్పుడు బస్సు ట్రావెల్ చేయలేదు కదా, నిజంగా చాలా చాలా ఎండకి దానికి తోడు ఈ షర్ట్ ఒకటి బా ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. బస్సు ఎప్పుడు వస్తుందా, బస్సు లోపలికి ఎప్పుడు వెళ్ళిపోతావా, ఏసీ ఉంటుంది కదా అని చెప్పేసి వెయిటింగ్ అనమాట. బస్సు మాత్రం రావట్లేదు. 5 నిమిషాలు అని చూపిస్తుంది కానీ అది మాత్రం క్రాస్ అవ్వట్లేదు అక్కడ నుంచి. మీ ఊళ్ళోని ఎండల టెంపరేచర్ ఎంత ఉందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి, తెలుసుకుందాం. మన బస్సు అయితే ఆన్ టైం లేదు. 150కి ఎన్ఐడి జంక్షన్ ఇక్కడ ఉండాలన్నమాట నేనున్న బస్ స్టాప్లోని. ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 5 మినిట్స్ అనేది క్రాస్ అయిపోయింది. సో మీరు చూడొచ్చు అనమాట, ఇక్కడ స్క్రీన్ కనబడదు, 5 మినిట్స్ డిలే నడుస్తుంది అనమాట మన బస్సు. స్టిల్ మళ్ళీ ఒకసారి కాల్ చేశాను, అక్కేపాలెం క్రాస్ చేసింది అంటే ఇంకానా. సో ఇక్కడ చూపించడం అయితే మనకి అక్కేపాలెం క్రాస్ అయిపోయి ఎన్ఐడికి దగ్గరలో ఉన్నట్టు చూపిస్తుంది. బట్ లెట్స్ సీ, చాలాసేపు వెయిట్ చేశాను ఈరోజు. ఫైనల్లీ మన బస్సు అయితే వచ్చేస్తుంది. ఆ రెడ్ కలర్ బస్సు బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే మన బస్సు అనమాట. సో మన బస్సు చూసారా ఎంత బాగుంది, బ్రహ్మర ఎక్స్ప్రెస్. బెంగళూరు అని అట 5350 ఉజ్వల్ దేశ్ ఇదే మన బస్ ఆ ఉజ్వల్ దేశ్ హలో. ఎలాగా ఇది అంతేనా? మన సీట్ ఎక్కడ ఉందో ఏదో ఖాళీ ఉంది బస్సు ఇదే అనుకుంటున్నాను. మన బెర్త్ ఇది అయితే ఇదే ఉంటది అబ్బో. ఐ థింక్ సో మేబీ.
నాకు కూడా తెలీదు ఎగ్జాక్ట్గా సీట్ నెంబరు, వెహికల్ నెంబర్ ఓకే. ఎన్ఎల్ సీట్ నెంబర్ రాయలేదేటి ఇక్కడ, సీట్ నెంబర్ ఏది సార్? చాలా ఇరుక్కుంది భయ్యా ఇక్కడ, బ్యాగ్ని ఇక్కడ చాలా. ప్రెజెంట్ నేను సెటిల్ అయ్యాక అన్ని చూపిస్తాను మీకు బ్లాగ్లోని, ఓకేనా? హాయ్యా, ఓకే ఓకే. సీట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలా ఉంది, సో ఈ బ్యాగ్ని ఇక్కడ కాదు ఇక్కడ పెట్టుకుందాం, ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఏదో ఖాళీ ప్లేస్. ఓ మై గాడ్, ఇక్కడ మనకు ఒక దుప్పటి ఇచ్చారు అండ్ తడగడ ఆటోమేటిక్ దానికే ఉంది అండ్ మనకి చిన్న విండో ఇచ్చారు, ఈ విండో నుంచి మనం వ్యూని ఆస్వాదించవచ్చు అనమాట. సో ఈరోజు జర్నీలోని సూపర్గా ఉండబోతుంది. ఫస్ట్ టైం ట్రావెల్లో కదా, అది కూడా బస్సులో వెళ్తున్నాను, ఫ్లైట్ ఎక్కాను ట్రైన్ ఎక్కాను బట్ బస్ జర్నీ ఇది ఫస్ట్ టైము. సో మీ అందరికీ టికెట్ చార్జెస్ ఎంత అయింది ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పబోతున్నాను. కొద్దిగా సెటిల్ అయిన తర్వాత బస్సులోని ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఎవర్ నేను ఎంత ఖర్చు పెట్టాను ఇప్పటి వరకు, అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎమ్యూనిటీస్లోని ఈ యొక్క వాటర్ బాటిల్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక్కడ బాటిల్ మీద కూడా చూడండి, శ్రీ రతన్ టాటా ఎక్స్ప్రెస్. సో ఇది ఇక్కడ పెట్టేద్దాం, చాలా పసుపు ఎంత వేడిగా ఉందిరా నాయన. ఐస్ వాటర్ ఇస్తారు మనకైతే, వేడి వాటర్ ఇచ్చారు అనమాట, చాలా వేడిగా ఉంది, ఇక్కడ పెట్టేద్దాం. సో ప్రెజెంట్ బస్సు ఇంటీరియర్ కోసం మాట్లాడదాం. బస్సు అప్పుడు ఇంటీరియర్ మాత్రం చాలా బాగుంది, ఎల్లో కర్టెన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ప్లెజెంట్గా చాలా ఎలగెంట్గా ఉన్నాయన్నమాట బస్సు ఇంటీరియర్. ప్రెజెంట్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మనం బస్సులో ఎంటర్ అవ్వగానే రెండు బోత్ సిట్టింగ్ అంటే ఐ మీన్ స్లీపర్ బెర్త్ ఉంటాయి రెండు, దాని తర్వాత సింగిల్ బెర్త్ ఇటు సైడ్ ఉంటుంది రైట్ సైడ్, అట్లానే చివరి వరకు ఉంటాయి అన్నమాట. పార్ట్ ఆఫ్ దట్ మీరు చూసుకున్నట్లయితే మనకి స్లీపర్లోని లైక్ ఇక్కడ మనకి ఒక దీన్ని ఏమంటారు దుప్పటి, దాని తర్వాత తడగల ఆటోమేటిక్గా ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఉంటుంది ఇక్కడ తడగడ. సో ఇలాగా, సో దానికి తోడు ఇది ఒక దుప్పటి అండ్ మనకి ఇక్కడ విండోస్ ఇట్లా ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చి చూసుకున్నట్లయితే ఏసీ అన్నమాట, ఇది క్లోజ్ ఓపెన్, క్లోజ్ ఓపెన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేసుకోవచ్చు కదా. సో నేను ఇందాకలు చెప్పినట్టుగా ఇమ్యూనిటీస్లోని మనకి బస్సులోని వాష్రూమ్ ఉంటుంది అని చెప్పేసి నేను చెప్పాను, కానీ బట్ నేను బుక్ చేసిన బస్సులో అది లేదు. యాక్చువల్లీ వాల్వా బస్సు ఎస్ఆర్టీ వాల్వా బస్సులో ఉంది బట్ ఇందులో లేదనమాట. ఇందులో ఓన్లీ మనకి ఛార్జింగ్ పోర్ట్ ఉన్నది అండ్ మీరు చూడొచ్చు ఛార్జింగ్ పోర్ట్ ఉంది, అక్కడ మనం చూపించాను వెనకాల. సో ఛార్జింగ్ పోర్ట్ ఉంది, ఇంకా బ్లాంకెట్స్ ఉన్నాయి, బ్లాంకెట్స్తో పాటు వాటర్ బాటిల్ ఇచ్చారు ఇందాక చూపించాను. దాని తర్వాత సీసీటీవీ ఉందన్నమాట, ఇక్కడ సీసీటీవీస్ కూడా ఉంటాయి. సో పార్ట్ ఆఫ్ దట్ మనకి ఎమర్జెన్సీ విండో, ఎమర్జెన్సీ విండో ఆ చివరన ఉందన్నమాట, మీకు బ్యాక్గ్రౌండ్ చూపిస్తున్న బ్యాక్ చివరన మనకి ఎమర్జెన్సీ విండో కూడా ఉంది. దానికి తోడు హ్యామర్ ఒకటి ఇచ్చారు, హ్యామర్. దాని తర్వాత పిల్లోస్, పిల్లోస్ అనేది ఇందాక చూపించాను కదా, సో అదే పిల్లోస్ అనమాట. సో దానికి అటాచ్డ్ అయి ఉన్నాయి. ఇవి ఎమ్యూనిటీస్కి వచ్చేసరికి ఇవే ఎమ్యూనిటీస్ అనమాట. నేను అబి బస్సులోని ఇదైతే బుక్ చేశాను ఈ బస్సుని, మైజో చాలా అందంగా ఉన్నారు కదా. బస్సులో వేరే ఉంటుంది కదా, అది హిందీనే అదా, హిందీయా తెలుగు అనేది తెలుగే కదా మరి. అంటే నేను బుక్ చేసిన వేరే బుక్లు అయితే వేరే వాల్వో బస్సులు అయితే ఉంటాయి, వాష్రూమ్ ఫెసిలిటీ అండ్ ఓల్వో అది. సో అదే అది కూడా వీళ్ళదే, టాటా టాటా ప్రొడక్ట్ వీళ్ళందరూ. అరే యూట్యూబ్ అన్న, యూట్యూబ్ ట్రావెల్ బ్లాగ్ చేస్తున్నాను నేను, మీ పేరు అప్పారావు. అప్పారావు, సో మన అప్పారావు గారు డిస్టర్బ్ చేయకుండా ఆయన డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి? 25 ఇయర్స్ నుంచి ఈ యొక్క బస్సు డ్రైవ్ చేస్తున్నారు, సూపర్ కదా, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి మన డ్రైవర్ కి. ఆయన హ్యాండిల్ చేస్తున్న విధానం చూసారా ఎంత బాగుందో, స్మూత్ గా వెళ్ళిపోతుంది బండి, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ పికప్స్ అనమాట, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎక్కుతారు అనేది ఒక షీట్ వీళ్ళది ఎస్ఆర్టి. రోడ్డు కన్స్ట్రక్షన్ అవుతున్నట్టుంది, మొత్తం బ్లాక్ చేస్తారు ఒక సైడ్, లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతుంది మన హెవీ డ్రైవర్ అయిన అప్పారావు గారు మాత్రం చాలా చాకచక్యంగా డ్రైవింగ్ చేస్తూ. ప్రెసెంట్ అన్నవరం దగ్గర ఒక హోటల్ దగ్గర అయితే ఆగి ఉంది అనమాట, రెస్ట్ రూమ్. ఇక్కడ వాటర్ కానీ దేనికైనా టిఫిన్స్ ఏమైనా చేయాలనుకుంటే ఇక్కడ చేయొచ్చు. ఈవినింగ్ ఆల్మోస్ట్ టైం 4:23 అవుతుంది. సో మనం కిందకి వెళ్ళి బస్సు యొక్క మొత్తం రౌండ్ చుట్టాను రండి. నేను ఫోన్ చేస్తాను ఆగ్రహం. ఇదే మన బస్సు అనమాట. ప్రెసెంట్ ఫ్రంట్ వ్యూ ఇందాక నేను చూపించలేదు. సో ఇది వచ్చేసి మన బస్సు ఎస్ఆర్టి ఎక్స్ప్రెస్. ఈ బస్సులోనే మనం ప్రయాణిస్తున్నాం ప్రెసెంట్. మన ఈ బస్సు చూసుకున్నట్లయితే చూసారా ఎంత బాగుందో, డబుల్ డెక్కర్ కిందన సిట్టింగ్ అండ్ పైన కూడా సిట్టింగ్. సో బండి ఆన్లోనే ఉంది ప్రెసెంట్, అందరూ రెస్ట్ రూమ్కి అక్కడికి వెళ్ళారు. మన అన్నా హాయ్ చెప్పన్నా,
మన డ్రైవర్ అనమాట ఆయన, బస్ డ్రైవర్ అక్కడ. సో బస్సు మాత్రం ఎక్సలెంట్ ఉంది కదా. సో ఇక్కడ ఇంకో బస్సు కూడా వచ్చింది, ఏదో వైజయంతి. ఇదే బస్ అనియా? విఆర్ఎల్ బస్ ఇది, విజయానంద్. సో రెండు బస్సులు పక్క పక్కన ఉన్నాయి. నేను నెక్స్ట్ రిటర్న్ వచ్చినప్పుడు ఈ బస్సు మీద రావాలి. చూద్దాం ఈ బస్సు ఏదో ఒక బస్సులో వస్తాను నేను. చెప్పండి ఏంటో చెప్తున్నావు. బస్సు బాగానే ఉంది కదా కండిషన్. వెళ్ళిపోద్ది కదా ఇంకా ఎక్కడ ఆకుండా. ఏలూరు వరకు తిరిగి చూడవసరం లేదన్నమాట. మన బస్ డ్రైవర్ ఏదైతే మనకి హామీ ఇచ్చారు. సో బాగుంది. ఇప్పుడు ప్రెజెంట్ కొద్దిగా రెస్ట్ తీసుకొని వెళ్దాం. ఇక్కడ గ్రీన్ పార్క్ స్టార్ అంట, ఈట్ రిలాక్స్ రిఫ్రెష్. సో ఇక్కడే రెస్ట్, ఇక్కడ రెస్ట్ రూమ్ మనకి, వాటర్ కానీ టీ కానీ కాఫీ కానీ తాగొచ్చు ఇక్కడ. సో మన బస్ డ్రైవర్ గారు చికెన్ పొకడి తింటారంట. చికెన్ పొకడి అంట, చికెన్ పొకడి చూసారా? దీన్ని దీన్ని ఏమంటారు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి అమ్మా. దాని తర్వాత ఇక్కడ రోటీ, పాలక్ పన్నీర్, కాఫీ, టీ, ఇక్కడ చికెన్ పొకడి కూడా ఉంది. నా ఎంతరా ఇది? 4.50. ఇలాగ ప్రతి పాయింట్ దగ్గర ఉంటది అనమాట. అంటే రిఫ్రెష్ అవడానికి వాష్రూమ్, లేడీస్ ఉంటారు, జెంట్స్ ఉంటారు, వాష్రూమ్స్ ఉంటాయి కదా. సో ఇలాగ రెస్ట్ రూమ్స్, రెస్ట్ స్టాప్స్ ఉంటాయి, రెస్ట్ స్టాప్స్ అంటారు వీటిల్ని. సో బస్సు ఎక్కడైనా ఇలా చిన్న హోటల్స్లోకి వచ్చి ఇక్కడికి వచ్చి ఆపుతారనమాట. వెనకాతల రెండు పక్క పక్కనే బస్సులు ఉన్నాయి చూసారా? రెండు బెంగళూరే వెళ్తున్నాయి. ఒకటి విఆర్ఎల్ ట్రావెల్స్, ఇంకోటి ఏముంచే ఎస్ఆర్టీ ట్రావెల్స్ అనమాట. ఎస్ఆర్టీ ట్రావెల్స్లో మనం ట్రావెల్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ బస్సుకి బుక్ చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. తర్వాత ఎస్ఆర్టీ ట్రావెల్స్ బాగుంటుందని రివ్యూ చూసిన తర్వాత నేను ఈ బస్సు బుక్ చేయడం జరిగింది. బట్ ఈ బస్సు ఏదైతే ఉందో మనకి విఆర్ఎల్ ట్రావెల్స్ది, నాకు టికెట్ దొరకలేదు, అందుకనే ఈ యొక్క ఎస్ఆర్టీ ట్రావెల్స్ బుక్ చేయడం జరిగింది. బట్ బాగుంది లోపల, మీరు చూసారు కదా ఇంటీరియర్ కండిషన్స్ కానీ అమ్యూనిటీస్ కానీ చాలా బాగుంది. సో నెక్స్ట్ టైంకి వెళ్తుందో లేదో చూడాలి రేపు. సో మన బస్ డ్రైవర్ అయితే టైంకి వెళ్ళిపోద్దని చెప్తున్నారు. బట్ మనకి అక్కడ ఏదైతే యూట్యూబ్ క్రియేటర్ కలెక్టివ్ మీట్ ఏదైతే ఉందో అది ఉదయం 10 గంటలకి. చూద్దాం ఏ టైంకి రీచ్ అవుతానో. బయట వెనకాల క్లైమేట్ చాలా బాగుంది కదా. అదే మన బస్సు అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఇక్కడ నుంచి, రెస్ట్ పాయింట్ నుంచి. మా డ్రైవర్ అన్న మళ్ళీ మారారు. చికెన్, నా తర్వాత కోకోకోలా, బాదం పాలు, ఈ రెస్ట్ రూమ్లోనే ఇవన్నీ కొనుక్కున్నాను, బఠానీలు ఇవి చప్పరించుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి బూందీ. నెక్స్ట్ ఇంకెక్కడ అవుతాం? చిలకలూరుపేట, చిలకలూరుపేటలో ఆపుతారు ఏలూరు కాకపోతే ఆపుతారనమాట. ఓకే ఓకే, టైం చూసుకొని చిలకలూరుపేటలోని మన డ్రైవర్ అయితే ఆపుతాడు అన్న. సో చూడాలి. సో మన ప్రెసెంట్ మన బస్సు అయితే స్టార్ట్ అవుతుంది. మన అన్న స్టార్ట్ చేయనా? రైట్ రైట్. ట్రావెల్ బ్లాగ్ అంటే ఫస్ట్ టైం ఇట్లాగా ఉంటది అనుకోలేదు. బట్ ఇక్కడ ఎంత వేడిగా ఉందో వీళ్ళకి కష్టం ఇప్పుడు నాకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే కింద నుంచి ఇంజిన్ హీట్ బాగా వచ్చేస్తుంది చూడండి. లోపల ఉన్నసేపు బాగా చల్లగా ఉంది, బయటకు రాగానే వేడి వేడి అనమాట. బట్ వీళ్ళ హార్డ్ వర్క్ డ్రైవర్స్ అందరికి ఒక సెల్యూట్. నిజంగా వాళ్ళు ఎంత కష్టపడతారో ఈ రోజు టైమ్ లో చూస్తుంటే తెలుస్తుంది. సో టైంకి వాళ్ళు ఎంత డిలే అయినా కూడా వాళ్ళ టైంకి వాళ్ళు రీచ్ అవ్వాలన్న గోల్ మైండ్ లో ఉంటది అనమాట. సో దానికోసం వాళ్ళు చూసారా ఎంత, అంటే ఎంత ప్రొఫెషనల్ గా వాళ్ళు డ్రైవ్ చేస్తా ఉంటారు. సో ఎంత ఉన్నా కూడా జాగ్రత్తగా చూసుకొని డ్రైవ్ చేసుకొని మనని ఉన్న ప్యాసింజర్స్ అందరినీ సేఫ్ గా వాళ్ళ డెస్టినేషన్ కి రీచ్ చేస్తారు అనమాట. సో వాళ్ళందరూ మరొకసారి జై. సో ప్రెసెంట్ టైము 5 అవుతుంది అనమాట. అన్నవరం క్రాస్ చేసాము. నేను కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను. అండ్ నైట్కి 8 గంటలకి మళ్ళీ మనకి ఫుడ్ అనేది రెస్ట్ స్టాప్ వస్తుంది మళ్ళీ. సో అప్పుడు దిగి అక్కడ ఏం లంచ్ దొరుకుతుందో చూద్దాము. అంటే నేను కొద్దిసేపు అలా పడుకుంటాను అనమాట. నేను చాలా నిద్ర వస్తుంది. మనకు దుప్పటి ఇచ్చారు, ఆ దుప్పట్టు వేసుకొని నీట్గా కప్పుకొని పడుకుంటున్నాను భయ్యా. గుడ్ నైట్, మళ్ళీ కలుద్దాం. మనం గోదావరి బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తున్నాం. చాలా బాగుంది కదా, ప్లెజెంట్గా, సూపర్.
సో గాయస్ ఆఫ్టర్ 3.5 అవర్స్ నేను 3 గంటలు పడుకున్నాను. ఇంకో అరగంట అలాగా అటు ఇటు చూస్తే మనకి రెస్ట్ స్టాప్ అన్నాను కదా, సో డిన్నర్ టైం అనమాట. సో మన కోసం ఇక్కడ బయట అక్కడ స్టాప్లో ఆపారు, ఇది ఒక రిఫ్రెష్ పాయింట్. సో ఇక్కడ డిన్నర్ చేద్దాం, పదని కింద దిగుదాం. సో ప్రెజెంట్ మనమైతే బస్సు కూడా దిగుతున్నాం, లక్ష్మీ గౌరీ శంకర్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇక్కడ టిఫిన్స్, వెజ్ స్టార్టర్స్, వెజ్ కర్రీస్, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉన్నాయి. ఏదో తినేద్దాంలే ప్రెజెంట్. మన ట్రావెల్లో నన్ను ఎవరు ఒక్కలైనా గుర్తుపడతారు అనుకున్నాను, ఫైనల్గా మన సబ్స్క్రైబర్ అయితే గుర్తుపెట్టండి నన్ను. అంటే వీడియోలో వేరేలా ఉన్నానంట, బయట వేరేలా ఉండడం వల్ల గుర్తుపట్టలే. ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నావు? తిరుపతి. ఏ బస్? ఆరెంజ్. ఆరెంజ్ కలర్ బస్సులో ఉన్నాడు మనోడు. సో నా ఎస్ఆర్టీ ట్రావెల్స్ కదా. ఓన్లే థ్యాంక్ యూ సో మచ్. ప్రెజెంట్ నేను ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చాను, ఇది డబుల్ ఎగ్ దోశ అంట, 80 రూపాయలు. మనం ఈ టోకెన్ని ఇక్కడ పార్సల్ చేసుకోవచ్చు, లేదా సెల్ఫ్ సర్వీస్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది టోకెన్ వాడికి ఇచ్చేస్తే మనకి దోశ రెడీ చేసి ఇస్తాడు. దోశ ఇది మన ఎగ్ దోశ. పదండి ఎక్కడికి కూర్చొని, ఫ్యాన్ కింద కూర్చొని. అక్కడ సీట్ ఖాళీ ఉంది, విండ్ సీట్ క్లియర్. ఇన్ హ్యాబిట్ ఫస్ట్ టైము. సో ఎగ్ దోశ ఎట్లా ఉందో టేస్ట్ చేసుకుందాం. పర్లే, ఓకే తినొచ్చు. ఈ యొక్క స్టాప్లో నేను ఎద్దుల బండి చూశాను, చెక్కతో తయారు చేశారు, చాలా బాగుంది, ఫర్ సేల్ అంట. ఆ నెంబర్కి కాల్ చేసి కొనుక్కోవచ్చు. సో టైం వచ్చేసి 6 అవుతుంది ప్రజెంట్. మనం ఆల్మోస్ట్ బెంగళూరుకి రీచ్ అయిపోతున్నాం. సో మన స్టాప్ అయితే వచ్చింది. అనియా బాయ్. సో మన వాళ్ళకి కూడా బాగా వచ్చేసాం. సో అడుగు పెట్టాము బెంగళూరులో. సో హోప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్కి వెళ్దాం, ఎందుకంటే దిస్ ఇస్ మై ఫస్ట్ ఇది కదా. సో చాలా బాగుంది అనమాట నాకు తెలిసి. అదేదో ఎక్కడికి వెళ్ళాలి కూడా మనకు తెలియదు ఎగ్జాక్ట్గా. బెంగళూరు చూసారా ఎంత బాగుందో బస్సులు. ఇక్కడ బ్లూ కలర్లో ఉన్నాయి బెంగళూరు. బెన్నిగన్న హల్లీ మెట్రో స్టేషన్ అనుకుంటాను ఇది. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అయ్యి లోపలికి మనం వెళ్ళొచ్చు. మన బస్సు ఇంకా అక్కడే ఉంది. సో అది ఇంకా ముందుకెళ్తుంది అనమాట యశ్వంత్పూర్ వరకు. సో ప్రజెంట్ అయితే బెనిగన్ని హల్లీలో నేను ఉన్నాను. ఇక్కడ నేనైతే మెట్రో స్టేషన్ చూడటం ఇదే ఫస్ట్ టైము. నేను ఎప్పుడు ఎక్కడ బయటికి వెళ్ళలేదు కాబట్టి ఫస్ట్ టైం చూడటం. చాలా పెద్ద మెట్రో స్టేషన్ అయితే ఉంది. సో వైజాగ్ నుంచి మన బెంగళూరు జర్నీ అయితే చాలా బాగా ప్రశాంతంగా జరిగింది. అండ్ ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్సే 950 మీటర్స్ దూరంలో ఉంది. సో ప్రజెంట్ నేను ఇక్కడ ఏదో పేరు కూడా పలకడం రావట్లేదు, బైన్పల్లి హల్లి ఏదో మెట్రో స్టేషన్ ఇది. సో ఇక్కడ నుంచి నాకు 950 మీటర్స్ దూరంలో ఉంది అనమాట. సో ఇక్కడ గూగుల్ ఆఫీసు. సో నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు, కాకపోతే నాకు రెస్ట్ రూమ్ దొరకట్లేదు. ఎక్కడైనా తీసుకుందాం అన్నా కూడా డైరెక్ట్గా రూమ్ తీసుకున్నా మనకు అంత ప్రయోజనం లేదు కాబట్టి మళ్ళీ రిటర్న్. మళ్ళీ నా ఫ్రెండ్ అయితే వస్తారు ఇక్కడికి. సో వాడి కోసం వెయిట్ చేయాలి మధ్యాహ్నం. అంటే గూగుల్ మీట్ వచ్చేసి మనకి యూట్యూబ్ మీట్ వచ్చేసి ఇప్పుడు 10 గంటలకు స్టార్ట్, ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. సో మన గూగుల్ మీట్ వచ్చేసి 10 గంటలకు అనమాట, 10 గంటల నుంచి 2 గంటల వరకు అయిపోతుంది అనమాట. తర్వాత నేను వర్క్ చేస్తున్న కొలీగ్ ఎవరైతే ఉన్నారో ఆరిఫ్, తనతో రూమ్ షేర్ చేసుకోవడానికి వెళ్ళిపోతాను ఈరోజు. సో వైజాగ్ టు బెంగళూరు నాకు బస్ టికెట్ చార్జెస్ వచ్చేసి నాకు 2108 రూపాయలు అయితే పడింది అనమాట. దాని తర్వాత అక్కడ నుంచి బస్కి అయితే అయిపోయింది 2108 రూపాయలు. బట్ నేనైతే బడ్జెట్లో అనుకున్నాను ఒక 5000 రూపీస్ తోటి వైజాగ్ టు బెంగళూరు, బెంగళూరు టు వైజాగ్ మళ్ళీ రిటర్న్ వెళ్ళాలని చెప్పేసి. బట్ నేను ఇక్కడ తెలుసుకుంది ఏంటంటే ఇక్కడ ఏది చూసుకున్నా కూడా చాలా రేట్లు ఉన్నాయన్నమాట. ఇక్కడ లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ, ఏది కొందామన్నా నాకు భయం వేస్తుంది. సో మన బడ్జెట్లో అయితే వెళ్ళగలమా లేదా అన్న టెన్షన్ అయితే వచ్చింది. బట్ ఫైనల్లీ ప్రజెంట్ అయితే బస్ టికెట్ చార్జెస్ ఎంత అండ్ నాకు అయిన ఖర్చులు, ఫుడ్ చార్జెస్, అంటే మధ్యలో తినడం, స్నాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవి కాస్త ఒక 200 రూపాయల వరకు, 250 రూపాయల వరకు అయింది. సో ఇప్పటి వరకు నాకు ఖర్చు అయింది అయితే 2350 రూపాయలు అనమాట. సో వ్యూవర్స్, దిస్ ఈజ్ మై జర్నీ ఫ్రమ్ వైజాగ్ టు బెంగళూరు. సో నా జర్నీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా బెంగళూరు వెళ్తున్న వాళ్ళకి, ఫ్రెండ్స్ ఎవరికైనా సరే. అండ్ గైడెన్స్ కూడా ఇవ్వండి ఇలాంటి ట్రావెల్ బ్లాగ్స్ ఇంకెలా చేయాలని చెప్పేసి. సో నెక్స్ట్ ట్రావెల్ బ్లాగ్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంటిల్ దెన్ నేను మీ తేజ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్, బై బై.